అందుకే పోలీసుల మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు కూడా కూడా టార్గెట్ చేస్తున్నారు తప్పు చేస్తే ఎవరైనా టార్గెట్ చేస్తాను సార్ నేను సిస్టమ్ మీద తప్పు చేస్తే సిస్టమ్ వ్యతిరేకంగా టార్గెట్ చేస్తాను కానీ అది చాలా దూరం పోయింది మాట్లాడతారు నేను అన్న నేను అడిగా మాట్లాడుతూ మాట్లాడినాయండి ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంతకు ముందున్న ఎస్పీని అమ్మనాభూతులు తిట్టి బయటకు పంపించినప్పుడు ఏమైనా ఈ నోళ్ళని నేను ఆ రోజు అధికారం ఉంది వాళ్ళకి అధికారం ఉందని భయమా పోలీసులకి రోజు నువ్వు చేస్తుంది పొరపాటు చేస్తున్నావు ఎస్పీ అని చెప్పి నేను చెప్పిన దానికి నా మీద ఇంతమంది బయటకు వచ్చి నోళ్ళు వేసుకుని పడిపోయారే ఏ ఆ రోజు ఏమైనా ఆ నోళ్ళన్నీ రాజకీయం రాజకీయ నాయకులు చేయాలి బ్యూరోక్రాట్స్ కాదు ఐదు సంవత్సరాలు ఉండే వ్యక్తి గురించి ముప్పై సంవత్సరాల వాళ్ళ తాలూకా సర్వీస్ని బదనాం చేసుకోవద్దని నేను చెప్తున్నా మేము వచ్చిన అదే చెయ్యి నీ నీకు నచ్చినట్టు చేయి మేము వచ్చిన గతంలో ఆయన మీ పార్టీలో కూడా ఐఏఎస్ ఆఫీసర్లకి ఐపీఎస్ ఆఫీసర్లకి పార్టీలు ఏంటి సార్ వాళ్ళు ఏమని ప్రమాణం చేసి వస్తారు ప్రజలకి సేవ చేస్తామని వస్తారు బ్యూరోక్రేట్స్లో ప్రజలకు సమస్యలు తీరుస్తామని వస్తారు వాళ్ళు సమస్యలు తీర్చుయా ఇష్యూ సాల్వ్ చేసుకున్నారా అయిపోయింది దేనికి ఇష్యూ దేనికి ఇష్యూ నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే ఇష్యూ సాల్వ్ చేసుకోవాలి నో వే నో వే సార్ నేను మాట్లాడిన ప్రతి దాంట్లోని నిజం ఉంది నిజంగా వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి ఉంటే నాకు అవసరం లేదు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఆ బాధ్యతలకి సమాధానం చెప్పమనండి కొన్ని కొన్ని సందర్భాలు మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా అక్కడ సర్వేపల్లి కాన్స్టియన్సీలో ఎక్కడో మైనింగ్ జరుగుతూ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి ఇంత క్యూబిక్ మీటర్లకే కదా పర్మిషన్ ఇచ్చారు ఇంతెందుకు ఏదో కొలతలు కొలుస్తూ ఉంటే వాళ్ళని ఎదుర్కోలేక వాళ్ళని చెత్త రాసుకెళ్ళి అనాలి ఏమని అనాలి అక్కడున్న వైసీపీ ప్రెసిడెంట్ ఎస్టీ క్యాండిడేట్ని లేడీని బయటకు తీసుకొచ్చి ఆవిడ మీద రేప్ కేసు పెట్టించారండి తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత ఒక ఆడబిడ్డ ఏ దేన్నైనా ఒప్పుకుంటుంది కానీ తనని మానసికంగా కుంగదీయడానికి ప్రయత్నం చేసేది ఒక క్యారెక్టరైజైజేషన్ నెక్స్ట్ అని రేపు కేసులు పెట్టు పెట్టడం పెట్టించుకోవడం ఇలాంటి వాటికి ఆవిడకి తెలియక కంగారులో సంతకం పెట్టి నెక్స్ట్ డే పేపర్లో చూసుకొని ఆవిడ బోర్ బోర్ నేర్చింది అదే అడిగిన ఏందయ్యా చేసావు నెక్స్ట్ ఇంకొకటి టెన్షన్ వైర్లు వెళ్ళిపోతూ తెగిపోయి పైన పడుకున్న దళి పడుకున్నారు వ్యక్తులు వాళ్ళు ఎవరైనా క్యాస్ట్ మాట్లాడట్లే వాళ్ళ మీద వైర్ పడింది బై బై గాడ్స్ గ్రేస్ కరెంట్ లేదు వాళ్ళు అక్కడ ఎందుకు అలా చేశారు లారీలు ఆపారని చెప్పి నైట్ ఇల్తో తీసుకెళ్ళి ఆడబెట్టాలని పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే ఏం చేస్తున్నాడు ఎస్పీ పోనీ ఎస్పీకి సంబంధం లేదు వదిలేను అది కూడా పోలీస్ కానిస్టేబుల్కి కొలతలు కొలిపించడానికి మగ టైలర్ని పెడితే అది ఎవరు రాలేదు నాకే వచ్చింది ఫస్ట్ వీడియో వాళ్ళు మా మీద ఎంత నమ్మకం లేకపోతే మాకు పంపిస్తారు అక్కడ వాళ్ళు వీడియో తీసి పోనీ వెంటనే రియాక్ట్ అయ్యి సస్పెండ్ చేసో ఏదో చేసి రిజాల్వ్ చేస్తే బెటర్ బాగానే ఉండేది బయటకు వచ్చి ఆ కామెంట్ విన్న తర్వాత కొంచెం బాధ అనిపించింది ఎవరు వీడియో తీసారో మేము ఎంక్వైరీ చేస్తామంట వాళ్ళ మీద కేసు వాళ్ళ మీద కేసు కడతామంట ఏమండి మీకు అనిపించలేదా చెప్పండి మీరు జనరల్గా మీకు అనిపించలేదా ఆ మాట నాకు అనిపించింది నాకు ప్లాట్ఫామ్ దొరికింది నేను అడిగాను తప్పే ఉంది నేను చెప్తున్నాను కదా ఎక్స్ప్లెనేషన్ నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను నేను ఎవడైనా తప్పు చేస్తే నేను ఇలాగే మాట్లాడతాను